ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఈ విషయంలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంకటరామరెడ్డి అన్నారు. డి ధర్మారంలో ఆయన పర్యటించారు. मैं साफी नोजु स्टार्ट అదే రోజు శాంక్షన్ చేసేస్తాం. క్లాస్ ఉంటుంది అక్కడ ఏమవుతుంది, డాక్టర్ అయినా కూడా ఒక దగ్గరికి వస్తుంది, అన్ని తీసుకుంటుంది వాళ్ళకి, నీళ్ళకు వసతి అన్ని అన్ని కమ్యూనిటీ కానీ పోతుంది, మన మధ్యలో పడుతుంది. ఊళ్ళో రాకడ ఉండదు, ఊళ్ళో కూడా పరిశుభ్రంగా ఉంటుంది, ఎవరింట్లో ఏమి కూడా వాసన రాకుండా ఉంటుంది, మంచిగుంటుంది. అట్లే చేస్తాం వాళ్ళు. నీ పేరేమన్నావు? రాములు. రాములు, నువ్వు మంచిగా తీసుకొని అందరిని పోగి ఎన్నంటే కలిసి చేస్తా. 50 మంది తీయాలంటే 50 చేస్తా, 60 కంటే 60 చేస్తా, 30 అంటే 30 చేస్తా. ప్రతి ఒక్క 50 నుంచి మీరు ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు మీ పెన్ను పెండింగ్ ఉన్నాయి, త్వరలోనే వస్తున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇస్తాను, అందరికి ఇస్తారు. లేదు అంటే ప్రోగ్రాం అంటే ఒకటి గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. అచ్చా ఇది మన హౌస్ సైడ్ మనకే ఉంది, అక్వైర్ చేసినాం కానీ నాట్ డిస్ట్రిబ్యూటెడ్, అది కూడా అక్వైర్ చేసినా డిస్ట్రిబ్యూటర్ కట్టుకోలేదు. టూ బిహెచ్కే ఉంది, శాంక్షన్ అయినాయి. జిల్లాలో శాంక్షన్ అయ్యి నాటకం ఉన్నాయా? అసలు అసలు రెండు అయ్యి నాటకం ఒక్కటి బస్ ఎక్కడ పెట్టి ఏదో ఉన్నాయి సార్. శాంక్షన్